చిత్తూరు జిల్లా తిరుపతి తిరుపతి కోడూరుల ప్రాంత శేషాచలం అడవుల్లో స్మగ్లర్ల కదలికలు పసిగట్టేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు 3 రోజుల పాటు కుంబింగ్ చేపట్టారు. ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ రాత్రి వరకు తిరుపతి నుంచి ఆర్ఐ భాస్కర్, కోడూరు నుంచి ఆర్ఐ కృపానందం టీంలు అటవీ శాఖతో జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. అనంతరం రేంజ్ డిఐజి కాంతి రాణా టాటా ఆదేశాల మేరకు డిఎస్పీలు గిరిధర్, మురళీధర్ల నేతృత్వంలో ఈ ఆపరేషన్లు జరిగాయి. ఆపరేషన్ డిఎస్పీ మురళీధర్ రూట్ మ్యాప్ రూపొందించి 2 టీంలను మానిటర్ చేశారు. ఆర్ఐ భాస్కర్ టీంలో ఆర్ఎస్ఐలు వాసు, సురేష్లతో పాటు 16 మంది వెళ్లారు.